దానికి నిధులు సమకూర్చాలని జగనన్నను కూడా చేతులెత్తి నమస్కరిస్తూ అదే విధంగా మనకు గ్రామీణ ప్రాంతంలో మన నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయి చిత్తూరు గుడిపల్ల అక్కడ దాదాపు ఒక 23 పల్లెలకు రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి గత 30-40 సంవత్సరాలుగా తార్ రోడ్డు లేదు జగనన్నను నేను ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద దాన్ని కూడా మంజూరు చేయాలనేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున జగనన్నను కూడా కోరుకుంటూ అదే విధంగా సిఎంసి హాస్పిటల్లో ఇది ప్రజల చిత్తూరు ప్రజల జిల్లాల కోరిక ఈ కోరిక ఆరోగ్య శ్రేణి చీలాపల్లి సిఎంసి వెల్లూరు సిఎంసిని ఆరోగ్య శ్రేణిలో చేర్చాలని మన ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి నమస్కరిస్తూ అదే విధంగా చిత్తూరుని మన కడప జిల్లా పులివెందులో ఎలా ఉందో చిత్తూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి చిత్తూరు కూడా అన్ని విధాల చిత్తూరు నియోజకవర్గానికి సహాయ సహకారాలు అందించాలని మరి ఒక్క నిమిషం మాట్లాడాలి మన చిత్తూరు నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలుగా లేని రోడ్లంతా కూడా మన పెద్దలు పెదిరెడ్డి రామచంద్రన్ రెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు చేయాలని అడిగితే రాసి ఇంపార్టెంట్ అని రాసి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి సూచనలతో మన మంత్రివర్యులు కూడా చాలా 30-40 రోడ్లు చేశాం అభివృద్ధి అనేది చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు జిల్లాలో జరుగుతూ ఉంది అంతేకాకుండా మన 20 సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఉన్నారు ఎంతమంది మన చిత్తూరు జిల్లాలో ఏది లేదు మన ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు అయింది 4 సంవత్సర కాలంలో బెంగళూరు చెన్నై కారిడార్ ఎక్స్ప్రెస్ హైవే పరుగులు తీస్తా ఉంది దాదాపు 7000 కోట్లతో పరుగులు తీస్తా ఉంది చిత్తూరు తచ్చూరు రోడ్డు 5000 కోట్లతో హార్బర్కు చిత్తూరులో మొదలయ్యి హార్బర్కు అభివృద్ధి జరుగుతూ ఉంది అదేవిధంగా చిత్తూరు తిరుపతి టు నాయుడుపేట ఎక్స్ప్రెస్ హైవే 6 లెన్స్ రోడ్లు కూడా వేసి ఆ చిత్తూరు జిల్లాను ఒక ప్రతిష్టాత్మక తీర్చిదిద్దగలిగిన 4 ఏండ్లలోనే చిత్తూరు జిల్లాలో అభివృద్ధి చెందిందనే కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవన్నీ చేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టిన నాయకుడు ఆ పుట్టిన గడ్డకు ఏమి చేయలేదు అతను 30 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అయినా కుప్పానికి కూడా ఏమి చేయలేకుండా ఈరోజు చిత్తూరులో చరిత్రహీనుడుగా మూర్ఖుడుగా నిలిచిపోయాడు ఒకే ఒక్క పథకమైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు 25 సంవత్సరాలు చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఒక్క పథకాన్నన్నా చిత్తూరులో గుర్తుండేటట్టుగా చేశాడని చెప్తున్నా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చిత్తూరు జిల్లాలో మన 3 రిజర్వాయర్లు కూడా పరుగులు తీస్తా ఉంది ఇవన్నీ కూడా అభివృద్ధి సంక్షేమం విద్యా వైద్యం ఇవన్నిటిని కూడా జగనన్న ఆలోచించి ప్రజా సంకల్పయాత్రలో ప్రజల నాడి తెలుసుకొని చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా మనకు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇవన్నిటిని కూడా అన్న చిత్తూరు జిల్లాలో ప్రజలందరూ కూడా ఉన్నాయన్నా 30 సంవత్సరాలుగా వర్షాలు లేవు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే చెరుకు పైరు లేదు చేయాలన్నా ఎంత చేస్తారనేసి కూడా ఇది చిత్తూరు ప్రజల కోరిక అనేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం